గెలిచినటువంటి అత్యధిక మెంబర్స్ అందర్ని కూడా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లకి 5 సంవత్సరాల కాలం పూర్తైనా కూడా ఇంకా ఎలక్షన్లు పెడతారని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిగా ఉన్నటువంటి నాగిరెడ్డి కోర్టుకెళ్లి ఎలక్షన్ పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు అత్యధిక మంది గెలిచారు గెలిచినటువంటి వాళ్ళందర్ని కూడా నిదులు బొమ్మ మీకు అని బెదిరిస్తే సచ్చినట్టు అందరూ టిఆర్ఎస్ పార్టీలకు పోయినారు పోయిన వారు అక్కడేమన్నా ఎదురవడుతురు అంటే అది కూడా లేదు అది మీ ఆత్మ గౌరవం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధికి పని చేసే హక్కు లేనప్పుడు ఏ పార్టీలో ఉంటే ఏమి లాభం కాబట్టి ఆలోచన చేయండి తులా ఉమా 2016 లో జెడ్పీ చైర్మన్ గా ఉన్నాడు స్థానికంగా మాకు నిదులిస్తారన్న నేను చైర్మన్ గా ఉన్నా ఉత్సవ విగ్రహంగా ఉన్నా అని సోదరి మన అడిగింది మరి మీరు చావలొచ్చురా అని అడుగుతున్నా మీరు ఎందుకు అడుగుతారని అడుగుతున్నా ఇవాల మళ్ళీ మీరు ఎన్నికలకు పోవాలి అంటే వాళ్ళకి మొహం చూపించాలంటే పని చేయకపోతే ఎట్లా అడుగుతారని అడుగుతున్నా ఇవాల మీకోసం కాంగ్రెస్ పార్టీ ఒక వేదికనిచ్చింది అందరూ కూడా పార్టీలకు అతీతంగా లోకల్ బాడీలో ఉన్నటువంటి స్థానికులంతా ఏకం కండి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కొట్లాడితేనే నీ హక్కులు నీ విధులు నీ నిధులు నీకు వస్తాయి కాబట్టి మీరందరూ ఏకతాటి పైకి రావాల్సిందిగా కోరుతున్నా ఇవాల రాజీవ్ గాంధీ ఏదైతే 73వ రాజ్యాంగ సవరణ చేసి 243 ఆర్టికల్ 11 షెడ్యూల్ ప్రకారంగా మనకి 29 విధులు ఇచ్చారు ఆ విధుల గురించి ఒక్క నిమిషం చెప్పదలుచుకున్నా ఎందుకంటే మీకు తెలవాలి ఎందుకంటే అది నీ హక్కు ఏ ఉన్నటువంటి ఎంపీటిసి జెడ్పీటిసి సర్పంచ్ వార్డ్ మెంబర్ మీరందరికీ కూడా మీకున్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం వ్యవసాయ విస్తరణ పనులు నేమి భూ పెరుగుదల భూమిని బాగు చేసుకునుడు భూ ఏకీకరణ భూమికి సంబంధించినటువంటి సంస్కరణలు నువ్వు చేయాల్సినటువంటి పని నీటి పారుదల నీటి నిర్వహణ వాటర్ షెడ్ నీ పని ఇక పశు సమర్థకత పాడి పరిశ్రమ పౌల్ట్రీ నీ పని మత్స్య సంపద సామాజిక అటవీ వ్యవసాయ సంపద చిన్న అటవీ ఉత్పత్తి ఆహార ప్రాసెసింగ్ ఉన్నటువంటి యూనిట్లు నీ పని ఖాదీ గ్రామం మరియు కుటీర పరిశ్రమలు నీ పని గ్రామీణ గృహాలు తాగునీరు ఇంధనం మరియు పశుగ్రాసం నీ పని రోడ్డు కల్వర్ట్లు వంతెనలు జలమార్గాలుంటే అది కూడా నీ పని విద్యుత్ పంపిణీలో సహగ్రామీణ విద్యుదీకరణ వీధి దీపాలు సాంప్రదాయక శక్తి వనరులు పేదరిక నిర్మూలన సెల్ఫ్ ఆర్గనైజేషన్ పేదరిక నిర్మూలన ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యలు సాంకేతిక మరియు శిక్షణ సంబంధించినటువంటి వృత్తి విద్య వయోజన విద్య గ్రంథాలయాలు సాంస్కృతిక కార్యకలాపాలు మార్కెట్లు ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డిస్పెన్సరీలతో సహా కుటుంబ సంక్షేమం స్త్రీ పిల్లల అభివృద్ధి వికలాంగులు మానసికులకు సంబంధించినటువంటి సంక్షేమ సామాజిక క్షేమం బలహీన వర్గాల సంక్షేమం మరియు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి పనులు ప్రజా పంపిణీ సమస్త ఆస్తుల నిర్వహణ ఇది నీ యొక్క విధులు మీరు గుండ మీద చేయేసుకోండి ఏ ఒక్క ప్రజాప్రతినిధులైనా నన్ను ఈ పని చేయనిస్తానని మీ యొక్క గ్రామ సభల్లో గానీ మీ యొక్క మండల పరిషత్లో గానీ జిల్లా పరిషత్లో గానీ లేవనెత్తిమ్రని అడుగుతున్నానని మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాడు ఎంతకు ఇస్తాడు తన్నర్సనటువంటి అవసరం అనుకున్నది అది నా హక్కు ఒక ప్రజాప్రతినిధిగా నేను చట్టసభల్లో అంటే అది చిన్నదా పెద్దదా కాదు చట్టసభ అంటే నీ వరకు నీ గ్రామ సభనే నీకు చట్టసభ అవుతుంది ఆ గ్రామ సభలో నీ విధులు నిర్వహించకపోతే ఎవట్రపై అని అడగాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందని తెలియజేస్తుంది ఇవాళ తప్పు మన దగ్గర ఉన్నది కేసీఆర్ దగ్గర కాదు ఎందుకు ఇస్తలేవురా భాయ్ నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా నీ గడి నుంచి ఇస్తున్నావా అని అడగాల్సినటువంటి బాధ్యత ఇవాళ నీ పైన ఉంది